తిరుపతి అర్బన్ జిల్లా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఏ రమేష్ రెడ్డి ఐపీఎస్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ చరిత్రలో జనవరి 26 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తుపెట్టుకోవలసిన అతి ముఖ్యమైన రోజని, 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహనీయుల త్యాగం వలన మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. గణతంత్ర, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం మన రాజ్యాంగానికి మూలస్తంభాలని, ఈ మూడింటిని కాపాడడంలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ 72వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీజీ నేతృత్వంలో ఎందరో మహానుభావులు మన దేశపు సదాకాల బానిస జీవితానికి సమరగీతం పాడి భారత మాత బానిస సంకలనం ఛేదించిన అమరవీరులందరికీ మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి నేడు మన అందరితో పాటు సమస్త భారతవని నీరాజనలు అర్పిస్తుంది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 1950 జనవరి 26 మన భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ముసాయిదా కమిటీ సభ్యులైన మన జిల్లా వాస్తవులు స్వర్గీయ సర్దార్ నాగప్ప లాంటి ఎందరో మహానుభావులు కృషి వల్ల మన రాజ్యాంగం రూపొందించబడింది. వారందరికీ నా వినమ్ర జోహార్లు. జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇతరులు స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిధిలో మనకిచ్చిన వ్యక్తి స్వేచ్ఛను వినియోగించుకొని మిన్యతతో వివరించి స్వేచ్ఛకున్న విలువలను పెంచడమే గణతంత్ర లక్ష్యం. గణతంత్ర స్ఫూర్తితో వ్యక్తుల కంటే ఉన్నతమైన వ్యవస్థ బలోపేతానికి, నిరుపేద సంక్షేమానికి, జిల్లా అభివృద్ధికి చేయి కలిసి ఉమ్మడిగా కృషి చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు లబ్ధిని అర్హులైన లబ్ధిదారులకి అందించడంలో జిల్లా యంత్రాంగాన్ని తోడ్పాటున అందించిన సుందర కందనవోలు జిల్లాను సుసంపన్న జిల్లాగా, అభివృద్ధి పదంలో మన జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఈ శుభదినాన ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూనాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి.